ఈజీ స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడు చూడలేదని స్వామి స్వరూపానంద అన్నారు. ప్రస్తుతం స్వామి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంవత్సరంగా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసులు జుగుం ఎక్కువైంది. భక్తులకి సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు. ఈ సంవత్సరం అసలు అధికారులు కానీ ఎవరు అడగకుండా ఇష్టారాజ్యంగా పోలీసులు, భక్తులకి చేరువగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. అంతకంటే దాడు ఏంటంటే దగ్గర దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక యువ లేకపోవడం, ఒక ఇన్ఛార్జితో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి, ఇది ఒరిస్సా ప్రాంతీయుడికి దేవుడు, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర దేవుడికి దేవుడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. డిఐపి టికెట్ పోలీసులు కూడా అందించారు. ఎవరెవరికి అందారు పోలీసులకి, డిఐపీకి తెలియదు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ భక్తుల మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా, అసలు గర్భాలయం చూస్తే భయం వేస్తుంది. పోలీసులు జనాలు గర్భాలయాలు ఏమాత్రం ఆచారం మడి సంప్రదాయం లేకుండా